नमस्ते एनएस न्यूज़ की स्वागत नेनु अरुण मुंदुगा बुलेटिन हेडलाइंस बालापूर मंडल परिधि में उ भूदान भूमि अन्याक्रांत कापाड़ इंडी निरपेद नूट इरव गजाल चोपना इव्वाल सीपीआई राष्ट्र कार्यवर्ग सभ्यु आंदोज रवींद्राचारी प्रभुत् सीपीआई मंडल कार्यदर्शि पी अय्यन्न आध्वर्यम बालापूर चौरस्ता निरसन धर्ना निर्वहिंचारु ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవీంద్రచారి మాట్లాడుతూ నాడు సంఘ సంస్కర్త వినోబావే భూదాన గ్రహీత స్వీకరించిన వేలాది ఎకరాలు భూదాన భూములు అన్యాక్రాంతం జరిగాయని పేదలకు చెందవలసిన భూములు భూస్వాములు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఆక్రమించుకొని వందల కోట్లు దండుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వం ఒక మిషన్ వేసి వాటి వివరాలు తెప్పించుకొని ఇల్లు లేని నిరుపేదలకు పంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పి అయ్యన్న లెనిన్ నగర్ శాఖ కార్యదర్శి పిచ్చిరాజు జిల్లా సమితి అధ్యక్షులు నరసింహ మండల సహాయ కార్యదర్శి నరేందర్ బి రామ్లుగౌడ్ ఎండి ఇస్మాయిల్ డేరంగుల శంకరయ్య విశ్వనాథం రంగారెడ్డి రమేష్ మేతరి జంగారెడ్డి ఎం గోపాల్ ధర్మ నాయక్ కె చంద్రమౌళి యాదవ్ రజియ లత అనిత వసంత ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సంపించిన పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర కేంద్ర కార్యాలయమైనటువంటి హిమాయత్నగర్ రోడ్ మద్దూం భవన్లో మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూదాన భూములను పరిరక్షించాలని వాటిని తిరిగి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా మరి సాగు భూములు ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేయాలని అదేవిధంగా ఆనాడు వినోబావే మరి భూదాన గ్రహీత పేరుతోటి సర్వోదయ మండలి ద్వారా మరి రాష్ట్ర వ్యాప్తంగా భూదాన భోజన పెళ్లిత భూదాన యజ్ఞ బోర్డును మరి ఆదించి భూదాన యజ్ఞాన్ని ప్రారంభించి ఈ రాష్ట్రం అంతటా తిరిగి మరి వందలాది వేలాది ఎకరాల భూములను వారి మరి ఆధ్వర్యంలో మరి పేదల కోసం భూదాన యజ్ఞ బోర్డు ద్వారా మరి స్వీకరించడం అనేది జరిగింది. వినోబావే గారి యొక్క స్ఫూర్తికి అనుగుణంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో భూస్వాములు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నటువంటి ఈ భూదాన భూములను మరి కబ్జాలు చేస్తూ వాటిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ మరి కోట్లాది రూపాయలు వందల కోట్ల రూపాయలు మరి దండుకుంటూ ఉన్నారు. అయినా ఈ రెవెన్యూ అధికారులు రాష్ట్ర ప్రభుత్వము మరి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటూ భూదాన భూములను కాపాడంలో ఈ ప్రభుత్వాలు విఫలమైనాయి. అందుకే సిపిఐ తరఫున మేము ఈ రాష్ట్ర శాసనసభ నడుస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి రెవెన్యూ మంత్రి ఈ శాసనసభలో మరి భూదాన భూముల మీద చర్చించాలని మరి తిరిగి ఆ భూములను ఈ ప్రభుత్వము ఒక కమిషన్ వేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూదానాలు భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మరి మరి భూములు లేనటువంటి నిరుపేదలకు అట్టి సాగు భూమి పంచాలని అదేవిధంగా మరి అర్బన్ ప్రాంతాలలో ఉన్నటువంటి భూములను మరి ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఇవాళ వందలాది మంది హైదరాబాద్ నగరంలో మరి నివసిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పంచాలని మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ బాలాపూర్ మండలంలో సర్వే నెంబర్ 88 బాలాపూర్ రెవెన్యూలోని మరి దేవతల గుట్ట దగ్గర మరి సుమారు 32 ఎకరాల భూమి మరి కలిగి ఉంది. ఆ భూమిని కొంతమంది మరి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసి మరి ఆ భూమి మీద మరి లిటిగేషన్లు పెట్టి మరి హైకోర్టులో కేసు వేయడం 89 సర్వే నెంబర్ 32 ఎకరాలు ల్యాండ్ ఉన్నది. దాన్ని కొంతమంది భూ కబ్జాదారులు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే మండలంలో సర్వే నెంబరు 32లో టీచర్ కాలనీలో 10 ఎకరాలు కబ్జా చేసిండ్రు. 34 సర్వే నెంబరు టీచర్ కాలనీలో 10 ఎకరాలు కబ్జా చేసుకున్నారు భూ కబ్జాదారులు. కానీ ప్రభుత్వము వాళ్ళకే ఒత్తాసు పలుకుతూ వాళ్ళకే సపోర్ట్ ఇస్తూ భూములన్నీ కబ్జకు గురవుతున్నాయి. కాబట్టి మాకు పేద ప్రజలకు ఎక్కడ ఉండడానికి ఇల్లు లేదు. వాళ్ళ కనీసము 60 గజాలు ఇప్పుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి మాకు 88 సర్వే నెంబరు 89 సర్వే నెంబర్ల కంపల్సరీ మాకు భూమి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.